నేను ఆరోగ్యంగానే ఉన్నాను నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరు దిగులు చెందదు కేడ ధైర్యంగా ఉండండి అంటూ తమ అధినాయకులు నారో చంద్రబాబు నాయుడుతో ఒక వీడియో రిలీజ్ చేస్తే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా శాంతియుతంగా మనశ్శాంతిగా ఉంటారని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజనగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొట్టు వెంకటరమణ చౌదరి అన్నారు చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగోలేక డిహైడ్రేషన్ అలాగే చర్మంపై దద్దుర్లు అలర్జీ వచ్చిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యం విషయంలో తమకు చాలా అనుమానాలు ఉన్నాయని ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్వీ నగర్లోని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్యాంప్ కార్యాలయం సైట్ నుంచి బొడ్డు వెంకటరమణ చౌదరి అలాగే వందలాదిగా టీడీపీ నాయకులు కార్యకర్తలు సెంట్రల్ జైల్ వరకు జైల్ బరో కార్యక్రమం చేపట్టారు ఈ నేపథ్యంలో జడ్జ్ బంగ్లా సమీపానికి చేరుకునే వారికి సరికి పోలీసులు వారిని అడ్డుకున్నారు కొద్దిసేపు పోలీసులు కార్యక్రమాన్ని విరమింపజేయాలని కోరగా తమ నాయకుడు చంద్రబాబుకు ఏమైందో తెలుసుకునేందుకు వెళుతున్నామని దయచేసి తమకు దారి ఇవ్వాలని టీడీపీ నాయకులు కోరారు ఆయనకి ఇబ్బందులు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి శ్రద్ధ వహించండి ఆయన ఒక స్థానాన్ని గుర్తించి ఆయనకి ఇవ్వవలసిన వసతులు కల్పించండి అన్న ఏమీ పట్టించుకోకుండా ఉద్దేశపూర్వకంగా ఆయన ఆరోగ్యం క్షీణించే వరకు చేసి వెయిట్ లాస్ అయ్యేటట్లు చేసి స్కిన్ ఎలర్జీస్ వచ్చేటట్లు చేసి అన్ని విధాలైన ఇబ్బందులు పెట్టి ఈ రోజున ఆనందం పొందుతున్నారు అడుగుతా ఉన్నాం ఎవరిని ఆనందింప చేయడానికి మీరు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అధికారులు కాబట్టి మా నాయకుడు ఒక ఆరోగ్యం క్షీణించినప్పుడు ఆందోళన ఉంటుంది బాధ ఉంటుంది ఆవేదన ఉంటుంది అందుకే మేము అక్కడ నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం ఎలా ఉందో తెలుసుకోవాలి కదా మా నాయకుడు కనీసం కనబడిపోయినా అక్కడ దాకా వెళ్తే ఏంటి పరిస్థితులు అయినా ఎవరినో ఒకరు అడిగి తెలుసుకోవాలంటే బాధతో వెళ్తాం మీకు ఎలాంటి అనుమానం చంద్రబాబు ఆరోగ్య విషయంలో మీకు ఎలాంటి అనుమానం ఇప్పటికే 59 మీకు ఏ ఎలవెన్స్ ఉండదు ప్రభుత్వం సరైన మీరు మీ వృత్తికి న్యాయం చేస్తూ ప్రభుత్వం చేస్తున్నారు మీ అందరికీ ధన్యవాదాలు దండాలు సార్ ఆ లోపల ఉన్న వ్యక్తి మీ గురించి ఆలోచిస్తా ఉన్నారు మీరేమో పైన ఉన్నాడు తెక్కలోడు సైకో గురించి మీరు ఆలోచిస్తున్నారు డిప్యూటీ సూపరింటెండెంట్ పనిచేయండి సార్ డిప్యూటీ సూపరింటెండెంట్ పనిచేయండి అన్ని అడుగుతున్నాం మేము కనీసం అక్కడికి వెళ్తే ఒక సంతృప్తి ఉంటుంది మా నాయకుడు అక్కడ ఉన్నాడు ఏంటి ఏం జరుగుతుంది అన్నది మీరు ఇలా ఆపితే రేపు అన్న రోజు కేవలం నాయకులు వచ్చి రేపు కార్యకర్తలు కూడా రావడం మొదలవుతారు చూసుకుంటున్నారు ఆయన ఆరోగ్యం కోసం